హలో, హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ 1 ఏమో థర్డ్ చాప్టర్ మ్యాట్రిసెస్. ఎక్సైజ్ 3B కంప్లీట్ అయిపోయింది కదా. ఎక్సైజ్ 3C స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం, ఆర్డర్ 1, 2, 3, 4, 5, 6. దీని ఆర్డర్ ఎంతో చెప్పండి. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్, 3 కాలమ్స్, అవునా? దీని యొక్క ట్రాన్స్పోజ్, ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ని ఏ డాష్ అని కానీ ఏ పైన టీ అని స్మాల్ క్యాపిటల్ టీ ఇలా డినోట్ చేస్తారు ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ని, ఏ డాష్ ఆర్ ఏ టు ద పవర్ ఆఫ్ టీ, ఓకేనా? దీన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటారు. ఇప్పుడు దీని యొక్క ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ఏ డాష్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలంగా మారుతుంది, సెకండ్ రో సెకండ్ కాలంగా మారుతుంది, అంతేమా. దీన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటారు. దీని ఆర్డర్ చూడండి, దీంట్లో 2 రోస్ 3 కాలమ్స్ అయితే ఇప్పుడు 3/2 అవుతుంది. చూడండి, 3 రోస్ 2 కాలమ్స్, ఆర్డర్ m/n ఉంటే దీని ఆర్డర్ n/m అవుతుంది. అర్థమైందా? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలంగా సెకండ్ రో సెకండ్ కాలంగా అలా మారుతూ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోమంటారు. అప్పుడు ఎలా చేస్తారు, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, థర్డ్ రో థర్డ్ కాలమ్, అంతే. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఏ ట్రాన్స్పోజ్ని ఎలా డినోట్ చేస్తారు, మా ఏ డాష్ కానీ ఏ టు ద పవర్ ఆఫ్ క్యాపిటల్ టీ, ఓకేనా? తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఏంటంటే, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. దీన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసామనుకో ఏనే వస్తుంది కదా, అదే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. తర్వాత ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ కే ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఉంటే కే అనేది బయట రాసుకొని ఏ ట్రాన్స్పోజ్ అప్లై చేయొచ్చు, ఓకేనా? తర్వాత ఇంకొకటి, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. అడిషన్ ఉన్నప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ దీని వాల్యూ అయినా సేమ్ అవుతుంది. ఇంకొకటి, ఒకవేళ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఉంటే ఎలాగా, ఏబి హోల్ ట్రాన్స్పోజ్కి బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ కాదు, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ చేస్తే తప్పు వస్తుంది. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇది చాలా ఇంపార్టెంట్ మా ఫార్ములా లాగా కూడా అడుగుతారు, ప్లస్ ప్రాబ్లమ్స్లో కూడా మీరు చేయాల్సి వస్తుంది, ఓకేనా? అర్థమైందా? తర్వాత నెక్స్ట్ టాపిక్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఏ అనేది ఇలా ఇచ్చినప్పుడు దీని ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో 2, 4, 5 సెకండ్ కాలమ్, థర్డ్ రో 3, 5, 6 థర్డ్ కాలమ్. ఇక్కడ ఈ రెండు గమనించండి, రెండు ఈక్వలే కదా. 1, 2, 3, 1, 2, 3 2, 4, 5, 2, 4, 5 3, 5, 6, 3, 5, 6 ఎప్పుడైతే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుందో దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఎప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అయినప్పుడు దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు, ఓకేనా? అర్థమైందా? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఎలా అంటే, ఫస్ట్ దీని యొక్క ట్రాన్స్పోజ్ కనుక్కుంది. చూడండి, ఏ ట్రాన్స్పోజ్ అంటే 0, 1, -2 0, 1, -2 -1, 0, 4 -1, 0, 4 2, -4, 0 2, -4, 0 ఈ మొత్తంలో నుంచి నేను మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీయడం అంటే ఏంటి, ప్లస్ ఉండేవి మైనస్ అవుతాయి, మైనస్ ఉండేవి ప్లస్ అవుతాయి. 0 అలాగే ఉంటుంది, -1 +1 అవుతుంది, +2 -2 అవుతుంది, +1 -1 అవుతుంది, 0 -4 కాస్త +4 అవుతుంది, -2 +2 +4 -4 0 ఇదేంటిది, ఇది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఇది ఇది గమనించండి మా 0, 1, -2 -1, 0, 4 2, -4, 0 అంటే ఇది ఏనే కదా. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు, అంతేమా. ఈ మూడు టాపిక్స్ కానీ అర్థమైతే ఈజీగా ఎక్సర్సైజ్ 3C మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. ఇక ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి మళ్ళీ చూద్దామా. ఫస్ట్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, దాన్ని ఏ డాష్తో కానీ ఏ టు ద పవర్ ఆఫ్ టీ క్యాపిటల్ టీతో కానీ డినోట్ చేస్తారు. దీన్ని ఏమంటారు, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్.
కాలమ్స్ సారీ రోస్ కాలమ్స్గా కాలమ్స్ రోస్గా మారుతాయి. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలంగా, సెకండ్ రో సెకండ్ కాలంగా మారింది. దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఏకి ఈక్వల్ అయితే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ అనేది మైనస్ ఏకి ఈక్వల్ అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అర్థమైందా? ఇంకా ఎక్సర్సైజ్ 3C స్టార్ట్ చేసేద్దామా? 3Cలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు? ఇఫ్ ఏ ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్, బి ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ ఏబీ ట్రాన్స్పోజ్. ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ కాదు, బీకి మాత్రమే ట్రాన్స్పోజ్. అంటే ఏ ఆల్రెడీ ఇచ్చారు. సొల్యూషన్ ఏంటి? 201 మైనస్ 115. ఇప్పుడు నాకు బి ట్రాన్స్పోజ్ కావాలి. ఎలా అవుతుందిమా? ఫస్ట్ రో ఫస్ట్ కాలంగా మారుతుంది, సెకండ్ రో సెకండ్ కాలంగా మారుతుంది. ఇప్పుడేంటి? ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్, ఈ రెండు యొక్క మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ మనకు వచ్చు కదా, చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చేసి చూద్దామా. మైనస్ 10, 110 మైనస్ 2. ఎలా మల్టిప్లై చేస్తామా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలాగా? 2 × −1 ఎంత? −2. 0 × ఎనీథింగ్? 0. 1 × 0? 0. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం 2 × 0? 0. 0 × ఎనీథింగ్? 0. ప్లస్ × మైనస్? −2, 1, 2. ఆల్రెడీ మల్టిప్లికేషన్ చెప్పించా కదమ్మా, ఫస్ట్ నెంబర్ దీంతో, సెకండ్ నెంబర్ దీంతో, థర్డ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్తో. అలా చూడండి ఇక్కడ. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం −1 × −1, −1 × −1, +1 × 1, 1. మళ్ళీ 1 × 1, 1. 5 × 0, 0. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం −1 × 0, 0. 1 × 1, 1. + × −, −5, 2, 10. అంతే. ఇది కానీ సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మన ఆన్సర్ ఏంటి? −2, −2. ఇక్కడ చూడండి, 1 + 1, 2. 10లో 1 పోతే 9, పెద్ద నెంబర్ సింబల్ మైనస్. అంటే ఏబీ ట్రాన్స్పోజ్ ఆన్సర్ ఏంటిమా? ఇదే, ఇదేమో మనకు ఆన్సరు. కానీ మీ టెక్స్ట్ బుక్లో ఏముందంటే ఆన్సరు ఏబీ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ యొక్క ఆన్సర్ ఇచ్చారు. ఏబీ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి కదా. ఎలా చేస్తాం? ఫస్ట్ రో ఫస్ట్ కాలం −2, −2. సెకండ్ రో సెకండ్ కాలం 2, −9. మీకు ఆన్సర్స్లో ఇది ఉందిమా? మేబీ క్వశ్చన్లో నాకు నా టెక్స్ట్ బుక్లో ప్రింట్ పడలేదేమో. ఏబీ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అయితే ఇది, ఏబీ ట్రాన్స్పోజ్ అయితే ఇది. క్వశ్చన్ని బట్టి మీ ఆన్సర్ మారుతుంది. ఓకేనా? అర్థమైందా? చాలా సింపుల్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నేను క్వశ్చన్ చూడండి మా ఏమిచ్చారు. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు అండ్ బి ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్, దెన్ ఫైన్ 2A + B ట్రాన్స్పోజ్ అండ్ 3B transpose మైనస్ ఏ. అంటే మనకు బి ట్రాన్స్పోజ్ కావాలి, అంతే కదా. ఫస్ట్ బి ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. బి ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుందిమా? ఫస్ట్ రో ఫస్ట్ కాలంగా మారుతుంది, −2, 3, 1. సెకండ్ రో 4, 0, 2. ఏ ఉంది? బి ట్రాన్స్పోజ్ ఉంది, బి ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? 2A + B transpose, అంతేనా? 2 × A వాల్యూ ఎంత చూడండి? −2, 1, 5, 0, −1, 4. +B transpose ఎంత? −2, 4, 3, 0, 1, 2. ఫస్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 2 × 2 −4, 2 × 1 = 2, 5 × 2 = 10, 0, 2 × 1 = 2, 4 × 2 = 8. ప్రతి ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయాలమ్మా. −2, 4, 3, 0, 1, 2. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రెండింటిని యాడ్ చేసేయండి, అంతే మన ఆన్సర్ అయిపోతుంది. −4, −2, 2 + 4, 10 + 3, 0 + 0, −2, +1, 8 + 2, 4, 5, 6. 4, 5, 6, 10, 3, 13, 0. 2లో 1 పోతే 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్. ఇక్కడ 8 + 2, 10. అంతే, 2A + B ట్రాన్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు 3B transpose మైనస్ ఏ కనుక్కుందామా. 3 × B transpose మైనస్ ఏమా? 3 × B transpose ఎంత? −2, 4, 3, 0, 1, 2. మైనస్ ఏ ఎంతమా? −2, 1, 5, 0, −1, 4. అవునా? ఫస్ట్ 3తో మల్టిప్లై చేయండి. 3 × 2 = 6, 4 × 3 = 12,
3 3 9 0 3 1 3 3 2 6. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్లస్ పెట్టేసి ఈ మైనస్తో దీన్ని మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేయడం అంటే ప్లస్ ఉండే మైనస్, మైనస్ ఉండే ప్లస్. ప్లస్ 2 -1 -5 0 +1 -4. ఓకేనమ్మా, -2 +2 అయింది, +1 -1, +5 -5 0 -1 +1 +4 -4. ఓకేనా, ఇంకేముంది, రెండింటిని యాడ్ చేసేసేయండి. -6 +2 12 -1 9 -5 0 +0 3 +1 6 -4. 6లో 2 పోతే ఎంత? 4. పెద్ద నెంబర్ సింబల్ మైనస్. 12లో 1 పోతే 11. 9లో 5 పోతే 4. 0లో 0 3 + 1 4. 6లో 4 పోతే 2. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ కదా. బి ట్రాన్స్పోజ్ కనుక్కోవడం కూడా ఈజీయే. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలంగా మారుతుంది. ఇంకా క్యాలకులేషన్స్ అన్నీ కామన్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండిమా. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏది కనుక్కోవాలంటే మనకు ఏ ట్రాన్స్పోజ్ కావాలి కదా. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 -4 -5 3. అంతేనా, ఫస్ట్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఏ ఎంత? 2 -4 -5 3 ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇది 2 -5 -4 3. రెండింటిని యాడ్ చేసేసేయండి మా. 2 + 2 -4 -5 -5 -4 3 + 3. అవునా, ఎంత వస్తుంది మా ఆన్సరు? 4 9 మళ్ళీ 9 3 6. అంతే, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ ఏ 2 -4 -5 3. ఏ ట్రాన్స్పోజ్ 2 -5 -4 3. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 × 2 ఎంత? 4. -(-) +4 = 16. అంతేనా. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం +(-) -5 = 10 +(-) -4 = 12. సెకండ్ రో ఫస్ట్ కాలం -(10) + (-) -4 = 12. -(-) +5 = 25 +3 = 9. అంతేనా. ఇప్పుడు చూడండి, 16 17 18 19 20. ఇది ఎంత? 22. ఇది 22A. ఇది 14 34. అంతే, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అయిపోయింది. చాలా సింపుల్ క్యాలకులేషన్స్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడమ్మా. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ అ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఇందాకే చెప్పా ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అయితే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందని మనం ఇందాకే చూసాం కదా. సొల్యూషన్, ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోండి. ఎలా వస్తుంది మా? ఫస్ట్ రో -1 2 3, సెకండ్ రో 2 5 6 3 x 7. ఇప్పుడు గివెన్ ఇట్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దట్ ఇంప్లాయిస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. ఈ రెండింటిని కంపేర్ చేయండి. -1 2 3 2 5 x 3 6 7 ఈక్వల్స్ టు ఏ రాయండి? -1 2 3 2 5 6 3 x 7. ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 6. ఇక్కడైనా చూడండి, ఎక్స్ ప్లేస్లో ఏముంది? దెర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 6. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నా మీరు రెండింటిని ఈక్వేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడమ్మా. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఇస్ ఇస్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -A దెన్ ఫైండ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా? ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి కదా. ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోనండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది? ఫస్ట్ రో 0 2 1, సెకండ్ రో -2 0 -2 -1 x 0. గివెన్ ఇట్ ఈస్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దట్ ఇంప్లైస్. స్క్యూ సిమెట్రిక్ అంటే ఏమవ్వాలి మా? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -A. ఏ ట్రాన్స్పోజ్ని -A ని ఈక్వేట్ చేయండి. 0 -2 -1 2 0 x
వన్ మైనస్ టూ జీరో. ఒకేసారి మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను అమ్మా ఈ మొత్తం మ్యాట్రిక్స్, లేదంటే ఫస్ట్ రాసేసుకోండి. జీరో టూ వన్, మైనస్ టూ జీరో మైనస్ టూ, మైనస్ వన్ ఎక్స్ జీరో. ఇప్పుడు దీన్ని జీరో మైనస్ టూ మైనస్ వన్, టూ జీరో ఎక్స్, వన్ మైనస్ టూ జీరో. మైనస్తో మల్టిప్లై చేయండి, జీరో మైనస్ టూ మైనస్ వన్, మైనస్ టూ సారీ ప్లస్ టూ జీరో, టూ వన్ ఎక్స్ జీరో. అవునా కాదా? ఇక్కడ చూడండి, ప్లస్ టూ అంటే మైనస్ టూ, ప్లస్ వన్ మైనస్ వన్, మైనస్ టూ ప్లస్ టూ, మైనస్ టూ ప్లస్ టూ, మైనస్ వన్ ప్లస్ వన్, అంతేనా? ఇక్కడ ఇంకా ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, అవునా కాదమ్మా? ఇంకేముంది కంపేర్ చేయండి, ఎక్స్ ప్లస్లో ఏముందో చూడండి. Therefore, x equals to 2. లేదంటే ఇక్కడ కూడా కంపేర్ చేసుకోండి, మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ టూ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు టూ. అంతే మన ప్రాబ్లం అయిపోయింది. సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. ఆ రెండింటినీ ఈక్వేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా సింపుల్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి మా, ఇస్ దిస్ మ్యాట్రిక్స్ ఏ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్. చూడగానే చెప్పచ్చు. ఇక్కడ చూడండి, జీరో వన్ ఫోర్ ఉంది. ఇక్కడ జీరో వన్ ఫోర్ ఉంటే సిమెట్రిక్. ఇక్కడ చూడండి, వన్ ఫోర్ ఉంటే ఇక్కడ మైనస్ వన్ మైనస్ ఫోర్ ఉంది. చూడగానే చెప్పేచ్చుమా, ఇది ఏం మ్యాట్రిక్స్? స్క్యూ సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ రావాలి, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ కదా. అంటే జీరో వన్ ఫోర్ ఉంటే ఇక్కడ జీరో వన్ ఫోర్ ఉంటే అసిమెట్రిక్. ఒకవేళ ఇక్కడ జీరో వన్ ఫోర్ ఉంటే ఇక్కడ జీరో మైనస్ వన్ మైనస్ ఫోర్ ఉంది, అంటే ఇది స్క్యూ సిమెట్రిక్. కానీ మనం ఆర్డర్ ప్రకారం చేయాలి. ఎలా చేస్తాం? లెట్ ఏ ఈక్వల్స్ టు జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ చేయండి మా, జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో. దీంట్లో మైనస్ కామన్ దీన్ని ఏమవుతుంది, జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ దట్ ఈక్వల్ జీరో, దట్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. సిన్స్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ, దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మీకు కానీ ఈ ప్రాబ్లము ఎంసెట్లో అడిగితే చూడగానే చెప్పేయచ్చు కదమ్మా, ప్లస్ నుండి ఇక్కడ మైనస్ వస్తే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. కానీ ఐపీ అంటే నార్మల్ ఎగ్జామ్లో అయితే మాత్రం ఈ స్టెప్స్ రాయాలి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అయింది కాబట్టి ఇట్ ఈస్ అ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని. చాలా ఈజీ కదా. దీంతో ఫస్ట్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయామా. నెక్స్ట్ వీడియోలో సెకండ్ రోమన్ స్టార్ట్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.